హాయ్ వ్యూస్. ఏం పీకలేరు బ్రదర్, ఇది ట్విట్టర్లో ట్రెండ్ అవుతుంది. ఏం పీకలేరు బ్రదర్ ఏంటి చెప్పండి బ్రదర్ అని చెప్పేసి అల్లు అర్జున్ గత కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాడు. ఇక అప్పటి నుంచి అల్లు అర్జున్ కొంచెం పవన్ కళ్యాణ్ అభిమానులు దూరం పెడతా ఉన్నారు. ఈ వేలో రీసెంట్గా 2-3 డేస్ బ్యాక్ విజయవాడలో ఈ మెగా అభిమానులకు సంబంధించి వాళ్ళంతా కూడా గెట్ టుగెదర్ లాంటి నిర్వహించారు. జనసేన పార్టీకి సంబంధించి కావచ్చు, భవిష్యత్తు గురించి డిస్కస్ చేద్దాం. ఈ వేలో రామ్ చరణ్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, నాగబాబు ఉన్నాడు, అదేవిధంగా చిరంజీవి ఉన్నారు ఆ ఫ్లెక్సీలో. బట్ అల్లు అర్జున్ మిస్ అయ్యాడు. మెగా ఫ్యామిలీ అన్నప్పుడు కనిపించేది మొత్తం వీళ్ళే కదా, అల్లు అర్జున్ మిస్ అయితే ఎట్లా? సో అల్లు అర్జున్ కావాలని మిస్ చేశారు. దానికి తోడు చెప్పడం బ్రదర్ అంటూ ఆ రోజు హడావుడి చేయడం చెప్పేసి ఈ చిరంజీవి దానికి సంబంధించి ఆల్ ఇండియా ఆయన అధ్యక్షులకు సంబంధించి ఆల్ ఇండియా ఫ్యాన్స్ అసోసియేషన్కి సంబంధించి ఓ పర్సన్ ఎవరు అతను ఏదో మాట్లాడు అల్లు అర్జున్ గురించి, అది కాస్త బయటకు వచ్చింది. అది కాస్త వైరల్ అయ్యేసరికి అల్లు అర్జున్ అభిమానులు కావాలని చెప్పేసి మమ్మల్ని ఈ రకం మీరు చేస్తూ ఉన్నారా, మమ్మల్ని ఏం పీకలేరు అన్న వేళ, ఏం పీకలేరు బ్రదర్ అన్న వేళ వారు హడావుడు వాళ్ళు చేస్తాను. బట్ ఏదేమైనా సరే ఇప్పటికీ ఈ రోజుల్లో కూడా ఆకాశంలోకి మన మానవుడు వెళ్తున్నటువంటి ఈ రోజుల్లో కూడా సినిమాలో ఉన్నటువంటి నటీ నటులని వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ చూసి ఆ కాసేపు ఎంజాయ్ చేయాల్సింది పోయి, లేదు వారి పేరు మీద బయట ఏదన్నా మంచి మంచి కార్యక్రమాలు చేయాల్సింది పోయి, ఇంకా అభిమానం పేరుతో వాళ్ళని ఇట్లా వీళ్ళని ఎట్లా వాళ్ళది ఇది అని తిట్టుకోవటలేంది, హడావుడి చేసుకోవటలేంది, సోషల్ మీడియా రచ్చ ఏంటి? కరెక్ట్ కాదు కదా, ఒకసారి ఆలోచించుకోండి. వాళ్ళు నటినట్లు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, నటిస్తూ బ్రహ్మాండంగా. మీరు వచ్చి అసలు అభిమానులుగా ఉన్నప్పుడు చేస్తే మంచి పనులు చేయండి, అంతేగాని ఆ హీరో ఎట్లా ఈ హీరో ఎట్లా మెగా అభిమానులు అంటే మేమే, మెగా ఫ్యాన్స్ అంటే మేమే, మెగా ఫ్యామిలీ అంటే వీళ్ళే అని చెప్పేసి హడావుడి చేస్తూ ఈ మధ్య రాంగ్ లోపల ఏదైతే అల్లు అర్జున్ హైలైట్ చేస్తూ మెగా ఫ్యామిలీలో చిరంజీవి తత్వం ఎత్తనే అన్న వేళ హడావుడి చేస్తూ ఉంటే దానికి మరింత ఆజ్యం పోసేలాగా మరలి ఈ ఫ్యాన్స్ అభిమానులు గొడవలు. కరెక్ట్ కాదండి, అభిమానం ఉండొచ్చు కానీ మరి హద్దులు దాటకూడదు, అండ్ పర్సనల్ వేళకి అసలు వెళ్ళకూడదు. అండ్ ఎవరైతే అల్లు అర్జున్ గురించి అట్లా మాట్లాడన్నారో అతను వచ్చేసి నేను అన్నది అలా కాదురా బాబు, నేను క్షమాపణ తెలియజేస్తున్నాను అల్లు అర్జున్ అభిమానులకి వాళ్ళు అంటున్నారు. అయినా సరే వీళ్ళు అల్లు అర్జున్ అభిమానులు తగ్గట్లా, ఏం పీకలేరు బ్రదర్ అంటూ వాళ్ళ హడావుడు వాళ్ళు చేస్తూనే ఉన్నారు.